రేవంత్ అధ్యక్షతన ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. 94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. రేవంత్ అధ్యక్షతన ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. 94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతమైతే 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. రేవంత్ అధ్యక్షతన ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. 94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ అధ్యక్షతన ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. సందీప్, మొత్తం మీద 94 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నారు కదా, ఇప్పుడు 25 నియోజకవర్గాల గురించి మొత్తం క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. ఎవరెవరిని ఈసారి ఎంపిక చేసే అవకాశం ఉందంటారు? దీపిక, కాసేపటి క్రితం తెలంగాణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి అధ్యక్షత మొత్తం 119 నియోజకవర్గాలకు 1005 దరఖాస్తులు కూడా ఇప్పటికే గాంధీ భవన్ లో చేరుకున్నాయి. ముఖ్యంగా సంబంధించి ఈ స్క్రీనింగ్ చేసేది కూడా ఈ కమిటీ సమావేశం. ముగ్గురు మీద అయితే గత 3 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు రేపు ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మురళీధరం కూడా రేపు ముఖ్యంగా రేపు మాత్రం కీలక సమావేశం. ముఖ్యంగా ప్రత్యేక ఫీల్డింగ్ సభ్యులతో కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ మురళీధరం నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నేతకు సంబంధించినటువంటి బయోడేటాతో కూడా వారిని ఎంక్వైరీ చేయనున్నారు. సంబంధించి అలాగే ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా కూడా ఏఐసీసీకి పంపనున్నారు. వారి సర్వే రిపోర్ట్ ఆధారంగా వారికి టికెట్లు కేటాయించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రోజు పూర్తిస్థాయిలో కూడా షార్ట్ లిస్ట్ నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో కూడా గాంధీ భవన్కు ఆశాభావాలు చేరుకున్నారు. తమ పేర్లు కూడా షార్ట్ లిస్ట్లో సంబంధించి చేర్చాలని చెప్పేసి కూడా వారు సంబంధించిన పీఈసీ మెంబర్స్ కూడా తెలపడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ ఆశాభావ సభ్యుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, ఈ ఎలక్షన్ సంబంధించి ఏదైతే దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ఎలా కూడా సాగుతుంది? ఇప్పుడు ఏదైతే పీఈసీ కమిటీ అయితే సమావేశం జరుగుతుందో అది పారదర్శకంగానే జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే ఏఐసీసీ గతంలో అయితే గైడ్లైన్స్ సర్వేల ఆధారంగా
వీళ్ళ యొక్క అభ్యర్థులను ఎంపిక జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సర్వేలనే డిపెండ్ చేసుకుని ఇవి జరుగుతుందని చెప్పి మేము అందరం అనుకుంటున్నాము. నేను గతంలో ఒక 1986 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలో పార్టీలో పనిచేసుకుంటూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో లాస్ట్ ఎన్నికలలో గెలిచిన ఎవరైతే సుధీర్ రెడ్డి ఉండో ఆయన పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకోపోయి బీఆర్ఎస్ కమ్ముడుపోవడం జరిగింది. ఆ సమయంలో కూడా నేను కాంగ్రెస్ ఐదుగురు అభ్యర్థుల ప్రక్రియ కూడా షార్ట్ లిస్ట్ చేసి కూడా స్క్రీనింగ్ కమిటీ పంపిస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా స్క్రీనింగ్ కమిటీ ఇక్కడే ఉంటుంది. ముగ్గురు దరఖాస్తు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మణికరెట్ట కూడా ఉంటుంది. మరో 2 రోజుల అంతరం కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కూడా, మాజీ మంత్రులతో, ఎంపీలతో కూడా సమావేశం. ముఖ్యంగా 1/5 దరఖాస్తులకు సంబంధించి పూర్తి స్థాయి ప్రక్షాళన కూడా ఈ రోజు అవ్వబోతుంది. దాదాపు 3 పేర్లను మాత్రమే ఏఐసిసికి పంపిస్తున్నారు. ఆ ఏఐసిసికి సంబంధించినటువంటి సునీల్ కను కర్ణాటక తరహా పూర్తి స్థాయి ఎన్నికల నేపథ్యంలో కూడా దాదాపు 5 తర్వాత అనౌన్స్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో కూడా తెలంగాణ ఎన్నికల కోల్పోయిన అవకాశం ఉండేది. ముందుగానే అభ్యర్థులు ప్రకటించి పార్టీ కొద్దిగా నష్టమే అవకాశం ఉండేటప్పుడు ఆ కేంద్ర ఎన్నికలు వచ్చినటువంటి తొమ్మిది ఎన్నికల నిర్ణయం తర్వాత కూడా ప్రకటించే అవకాశం ముఖ్యంగా చూస్తే 25వ తేదీ లోపల కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే సాధిబాబు కూడా ఆశావాదాలు చేరుకుంటున్నారు. తమ పేరు షార్ట్లిస్ట్ లో ఉందా లేదా అనే దాని కూడా నేతలు అడుగుతున్నారు. మీరు చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారం టికెట్ ఇస్తారా, సామర్థ్య వర్గం ప్రకారం టికెట్ ఇస్తారా, ఇప్పటికీ ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీలో సర్వే ప్రకారం టికెట్లు ఇస్తారా, సామాజిక వర్గం ప్రకారం టికెట్లు ఇస్తారా, ఇప్పటికే ఓబీసీలకు నియోజకవర్గాల సారిగా 3 టికెట్ కేటాయించాలని చెప్పి కూడా బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పీసీ 2 సీట్లు అని చెప్పి కూడా డిసైడ్ చేస్తున్నారు. కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో పూర్తి స్థాయిలో కూడా జనరల్ స్థాన అభ్యర్థి రైట్. థ్యాంక్ యూ సందీప్.